నమస్కారం. నా పేరు జక్కుల శ్రీనివాసరావు వాల్మీకి. నేను ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్నటి రోజున మన వాల్మీకి పెద్దలు గౌరవ విజయసి కన్వీనర్ చొప్పవరపు హనుమంతరావు గారు అనారోగ్య కారణాలతో స్వర్గస్థులైనారు. వారి మరణం మన వాల్మీకి బోయే జాతికి తీరని లోటుగా నేను భావిస్తూ ఈ విషయం నాకు అత్యంత బాధ కలిగించిందని నేను మన వాల్మీకి బంధువులందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు 65 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో కూడా మన బోయే జాతి గురించి అనుక్షణం తప్పించారు. కొన్ని సందర్భాల్లో మేము వారిని సిద్ధాంతపరంగా రకరకాలుగా విమర్శించినా కూడా ఏ రోజు కూడా మమ్మల్ని తిరిగి మీరు ఇట్లా మమ్మల్ని విమర్శించారని ఎప్పుడు కూడా మమ్మల్ని అడగలేదు. ఆ విధంగా వారు పెద్ద మనిషిని చూపించారు. మరీ ముఖ్యంగా వారు ఈ వయసులో అనేక రకాలుగా ఢిల్లీలో రాష్ట్రంలో అనేక మంది ప్రభుత్వ పాలకులను కలిసి మన రిజర్వేషన్ కోసం తీవ్ర పోరాటం చేశారు. వారి మరణం మన బోయ జాతికి తీరని లోటుగా భావిస్తూ ఈ సందర్భంగా నేను మన బోయ వాల్మీకి బోయ జాతిలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎవరైతే 60 సంవత్సరాలు వయసు నిండి పైబడి ఉన్నారో, వారు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో దయచేసి బయటికి రాకు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తప్ప మిగతా సమయంలో బయటికి రావద్దని, ఇంటికి మాత్రమే పరిమితం కావాలని, ఈ కరోనాకు సంబంధించి WHO గైడ్ లైన్స్ పాటించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే హనుమంతరావు గారి మరణం బోయ జాతికి తీవ్రమైన లోటు. దీన్ని మనం ఏ విధంగా ఆలోచించినా రీప్లేస్ చేయలేము. కాబట్టి దయచేసి మన పెద్దలందరూ ఈ విషయాన్ని గమనించి ఈ కరోనా సమయంలో ఇంటికే పరిమితం కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చొప్పవరపు హనుమంతరావు గారి యొక్క కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ఆ వాల్మీకి మహర్షి మరింత శక్తిని ఇచ్చి వారికి మనోధైర్యాన్ని నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాల్మీకి, జై హింద్.